మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. బాలయ్యతో బాబీ తీస్తున్న సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడట. ఇందులో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ వేస్తున్నాడన్నారు. కానీ తను కాల్ షీట్ సమస్యతో సైడ్ అయినట్లు ప్రచారం మొదలైంది. దుల్కర్ సల్మాన్ బాలయ్య మూవీ నుంచే కాదు, లోక నాయకుడు కమల్ హాసన్ మూవీ నుంచి కూడా పక్కకు తప్పుకున్నాడట. మణిరత్నం మేకింగ్ లో కమల్ చేస్తున్న థగ్ లైఫ్ లో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ కి కమిట్ అయ్యాడు. కానీ డేట్స్ క్లాష్ అవటంతో ఈ ప్రాజెక్టు నుంచి కూడా పక్కకు తప్పుకుంటున్నాడట. ముఖేష్ అంబానీ కొడుకు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా పవర్ స్టార్ ని షారుఖ్ ఇన్సల్ట్ చేశాడన్నారు. చెర్రీ మేకప్ పర్సన్ కూడా అదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిసేలా చేసింది. అయితే షారుఖ్ మాత్రం తన ఓల్డ్ హిట్ మూవీలో డైలాగ్ ని మాత్రమే స్టేజ్ మీద అనౌన్స్ చేయటం, అక్కడ రజనీకాంత్ ప్లేస్ లో రామ్ చరణ్ ని పెట్టి డైలాగ్ మార్చడం జరిగిందంటున్నారు. షారుఖ్ ఫ్యాన్స్ ఇలా షారుఖ్ ఓల్డ్ మూవీ వీడియో పెట్టి మరీ చరణ్ ని అవమానించలేదని క్లారిటీ ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవితో త్రిష కలిసి చేస్తున్న మూవీ విశ్వంభర. ఇందులో విలన్ గా అమరీష్ పురి గెటప్ లో రావు రమేష్ కనిపించబోతున్నాడు. మొదటి వరకు రూమరే అన్నారు, కానీ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి కాలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో జోడీ కడుతోంది. తన 69వ మూవీలో హీరోయిన్ గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. జూన్ లో మొదలయ్యే ఆ ప్రాజెక్టుతో కాలీవుడ్ వైపు అడుగులు వేయబోతోంది మీనాక్షి. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న దేవరామ్ మొదటి భాగం ఏప్రిల్లో పూర్తి కాబోతోంది. అయితే మొదటి భాగంలో జాన్వీ హీరోయిన్, అయితే సీక్వెల్ లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా మెరవబోతోందట. ఇక దేవర పార్ట్ 1 క్లైమాక్స్ లో శ్రద్ధ సీన్ లో కనిపిస్తుందని ప్రచారం ఊపందుకుంది. హిందీలో డాన్ 2 కి సీక్వెల్ గా డాన్ 3 పట్టాలెక్కనుంది. ఇందులో కియారా అద్వానీ నటించబోతోందని తెలుస్తోంది. అయితే తను ఈ మూవీకి ఏకంగా 13 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతోందని తెలుస్తోంది.